ప్రియాంక గాంధీ ఫోటో మార్ఫింగ్ చేసిన రేవంత్ సైన్యం బీఆర్ఎస్ పనే అంటూ ప్రచారం పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్సు పోస్ట్ డిలీట్ చేసి కాంగ్రెస్ డిలీట్ చేసిన కాంగ్రెస్ సోషల్ మీడియా బీఆర్ఎస్కు ఏం సంబంధం లేదంటూ వివరణ ఈ ఒక ఒక ఫోటో ఉంది నేను చూపిస్తాను ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఈ పోస్ట్ పెట్టి బాగా వైరల్ చేశారు ఇది ఉత్తమ అనేటువంటి అకౌంట్తో పెట్టాడు పెట్టి ఇగో ఈ టైం దగ్గర దొరికిపోయారు దొంగలు దొరికిపోయారు పోస్టులు పెట్టి పోలీసులు ఎంటర్ అయ్యేసరికి మొత్తానికే ఇగో ఈ అయితే మొత్తం కంప్లీట్ ఫేక్ ఇది వివేకానంద్ వివేకానంద రెడ్డి అని చెప్పేసి ఎవడో పెట్టి ఇవాళ ఉదయం నేను చేసిన పోస్టు ఒకటి చేసిన ఒక పోస్ట్లోని ఫోటో మార్పింగ్ చేసినది అని నాకు ఇప్పుడే తెలిసింది ఆ పోస్ట్ డిలీట్ చేయడం కూడా జరిగింది ఆ ఫోటోలో ఆ ఫోటోని విచారించకుండా పోస్ట్ చేసేందుకు విచారం వ్యక్తం చేస్తున్నా ఆ ఫోటోలో నీ పోస్ట్ చేసినట్టు కనిపించిన ఉత్తమ్కి కూడా క్షమాపణ తెలియజేస్తుందని చెప్పేసి ఒక పోస్టు ఇటు పెట్టి డిలీట్ చేసింది దానికి కారణం ఏంటంటే పోలీసు ఇట్లా ఎవడెవడున్నాడో ఉన్నాడో వాళ్ళు మొత్తం పట్టుకొస్తామని చెప్పేసి సైబర్ సైబర్ క్రైమ్ ఈ పల్స్ ఆఫ్ తెలంగాణ కూడా ఇదే కథ సేమ్ సారీ చెప్పి డిలీట్ చేసింది సో కానీ ఇది వీళ్ళు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ ఫోటో ఎవరు అనుకుంటున్నావు ప్రియాంక గాంధీ ఫోటో ప్రియాంక గాంధీ ఫోటో ప్రియాంక గాంధీ ఫోటో పెట్టి ఇక మొత్తం మీకు చూపిస్తా అంటే వీళ్ళ వీళ్ళ వీళ్ళెంత ఏ స్థాయికి దిగజారుతారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కాదు మెయిన్గా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలు రేవంత్ రెడ్డి అభిమానులు ఎంత దుర్మార్గమైనటువంటి స్థాయికి దిగజారుతారంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం సొంత పార్టీ నాయకులను సైతం వాళ్ళు ట్రోల్ చేసేస్తారన్నమాట ప్రియాంక గాంధీ ఫోటోతో రేవంత్ రెడ్డి సైన్యం వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం సొంత పార్టీ నాయకులను సైతం పోస్ట్ చేస్తారు ఎంత దుర్మార్గంగా పోస్ట్ చేసిరంటే ఇక చూడండి ఇగో ఇక ఇది నేను చదవలేను ఇది మీరు చదవండి ఒకసారి ఇగో ఇట్లా ఇంత వల్గర్గా ఫేక్ క్రియేట్ చేసి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇదే కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సైన్యం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకుల్లో ఒకరైన ప్రియాంక గాంధీని ఇంత వల్గర్గా మార్ఫింగ్ చేసి దాన్ని పెట్టి ఇది బీఆర్ఎస్ వాళ్ళే చేసారని చెప్పి సర్క్యులేట్ చేసి చివరికి దాన్ని అసలు భాగవతం తెలియసరికి క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి సో దీని మీద ఆ పోలీసు వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోవాలి ముందు వీళ్ళని ఆ మార్పు చేసిందేవాడు ఈ పెట్టేటువంటి వీడిని ఈ పల్స్ ఆఫ్ తెలంగాణ వాడిని వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి అది చేయాలి ముందు మార్ఫింగ్ అంటే ఒక గిట్లా గిది చేయాలి గౌతమ్ గౌడ్ ఒక ముసలాయిన వీడియో పెట్టినంత మాత్రమే ఆయన అరెస్ట్ చేసిరు కదా ఇక మరి ఇంత మార్ఫ్ చేసి ఏకంగా ప్రియాంక గాంధీ మీదనే వల్గర్గా రాసి పెట్టేటువంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు పోలీసు వాళ్ళు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టాలి కదా అది చేయాల్సినటువంటి అవసరం ఉంది అలా వాళ్ళని అరెస్ట్ చేయాలి మరి